సకల దేవతల స్వరూపం అమ్మ. తల్లిదండ్రుల పట్ల పిల్లల్లో గౌరవం, ఆదరణ, ప్రేమాభిమానాలు కలిగించడం కోసమే ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గోదావరిఖని తిలక్ నగర్ డౌన్లోని తన నివాసంలో బుధవారం సాయంత్రం అంతర్జాతీయ మాతృపూజ మహోత్సవం అమ్మకు సత్కారం పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేడు పాశ్చాత్య సంస్కృతి ధోరణితో తల్లిదండ్రులను అనాథాశ్రమాల పాలు చేస్తున్నారని, జన్మనిచ్చిన తల్లి రుణాన్ని తీర్చుకోలేమని, కనీసం కృతజ్ఞతగానైనా ఏడది కోమారు ఆమెను పూజించి గౌరవించి ఆమె పట్ల మనకున్న ప్రేమను ప్రకటించడానికి 2018 సంవత్సరం నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృపూజ మహోత్సవం అమ్మకు సత్కారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 14న గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు 2023 మంది మాతృమూర్తులకు మహాపూజోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ తల్లికి పాదపూజ చేసే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పూజలో పాల్గొనే వారికి పాదపూజకు అవసరమైన నీళ్లు, పసుపు, కుంకుమలు, పూజా సామాగ్రి తామే అందజేస్తామని, అందుకోసం 1 రూపాయి చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అందుకోసం ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు కానీ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కానీ సంప్రదించాలని సూచించారు. రామగుండం నియోజకవర్గంలో మాతృపూజ మహోత్సవం పేరిట 2018 నుండి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా 2023 మే నెల 14వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గోదావరి కరిలో ఈ యొక్క మాతృపూజ మహోత్సవం తల్లుల పండుగను ఈ యొక్క గోదావరి కని ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పాశ్చాత్య నాగరికతలో మాతృమూర్తులను అనాథ ఆశ్రమాలలో ఉంచేటువంటి పరిస్థితులు దినదినం పెరుగుతూ ఉన్నాయి. తల్లులను గౌరవించేటువంటి సంస్కృతి దినదినం మరిచిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిని మన పారిశ్రామిక ప్రాంతంలో ఉండకూడదు అని ఈ యొక్క సామాజిక బాధ్యతగా తల్లులను పూజించి గౌరవించి ప్రేమించి వారిని కంటికి రెప్పలాగా చూసుకోవాలనేటువంటి ఒక సారాంశంతో ప్రతి ఏటా కూడా ఈ యొక్క మాతృపూజ మహోత్సవాన్ని మదర్స్ డే సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు 2018 మంది మాతృమూర్తుల పాదపూజ మహోత్సవంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం 2023 ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, కార్పొరేటర్ పెంట రాజేష్, బీఆర్ఎస్ నాయకులు చిలకలపల్లి శ్రీనివాస్, దొమ్మిటి వాసు, కొర్రి ఓదేలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రామగుండం గోదావరి ఖనిలో రావుస్ విద్యా సంస్థ 2వ బ్రాంచ్, అన్నపూర్ణ కాలనీలోని మొదటి బ్రాంచ్ మరియు సప్తగిరి కాలనీలోని 2వ బ్రాంచ్ వెనకడుగు వెయ్యదు, వెనుదిరిగి చూడదు, ఎవరికి తలవంచదు. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అడ్వాన్స్డ్ రోబోటిక్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడ్స్, ఐఐటి ఫౌండేషన్, ఇంగ్లీష్ యాక్సెంట్ ప్రోగ్రామ్, జోనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ లిటరసీ కాంపిటీషన్స్, నేషనల్ ఛాంపియన్షిప్ కోసం ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో, స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో నర్సరీ టు 10th అడ్మిషన్స్ జరుగుతున్నవి. లక్షలాది విద్యార్థులను తీర్చిదిద్దిన రావుస్ విద్యా సంస్థలు. రావుసే నంబర్ 1 విద్యా సంస్థ. రావుసే నంబర్ 1 విద్యా సంస్థ. రావుసే నంబర్ 1 విద్యా సంస్థ.
మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి 9396788223 మరియు 8008559437.